శక్తించింది నేనే తెలుగుదేశం పార్టీని. ఇప్పుడు అందుకే మళ్ళీ ఆమె ఇస్తున్నా, నేను సంపాది సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయం సక్రంగా చేస్తే సంపద వస్తుంది, ప్రజలకు తిండి వస్తుంది, నీళ్లు సరిగా ఇవ్వకపోతే పంట రాదు, పంట రాకపోతే సంపద రాదు. రెండోది, దానికి కావలసిన ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ అవన్నీ సక్రంగా ఇస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, ఎక్కువ ఉత్పత్తి వస్తే ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో పండించిన పంట సకాలంలో ఉంటే రైతుకు అందుబాటులో ఉంటుంది. కనీసం ధాన్యం కొనడానికి గోని సంచులు ఇవ్వలేని అసమర్థుడివి గోని సంచులు. ఆ గోని సంచులు కూడా బొక్కలు పోయి సగం ధాన్యం దారిలోనే పోతే సంపద వస్తుంది ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రోడ్డు వేస్తే సంపద వస్తుంది, ఒక ఇండస్ట్రీ వస్తే సంపద పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, అవునా కాదా? అదే మరి నీ వాటాల కోసం పారిశ్రామికవేత్తలు బెదిరించి తరిమే సంపద వస్తుందా? వస్తుందా నేను అడుగుతున్నా. ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరిగి బజార్లో ఎదుగాళ్ళు కొనుక్కుంటే తద్వారా ఆదాయం పెరుగుతుంది జిఎస్టీ వల్ల. ఇది ఎకానమీలో. అతను అంటున్నాడు నేను పంచా పంచా అని అంటున్నాడు. ఏం పంచావు? అప్పు తెచ్చి పంచావు. అప్పు తెచ్చి పంచే పంచే ఉండదు, తర్వాత చూడబోతే ఏం కనపడదు. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్న అప్పు పంచే ఎవరు కట్టాలా? వడ్డీ మీరే కదా, అప్పు మీరే కదా. అంటే 13,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. రేపేమవుతారు మీరు? మీరు ఒక ట్యాంక్ లో నీళ్లుంటే కొళ్ళాయి తిప్పితే నీళ్లు వస్తాయి, ట్యాంక్ లో నీళ్లు లేకపోతే వస్తాయా? బిగినింగ్ లో పురుగు నీళ్లు వస్తాయి, తర్వాత అసలు నీళ్లు రావడం మానేస్తుంది. కనీసం అది కడుక్కోవడానికి నీళ్లు ఉండవు. నేను అదే అంటున్నా, నీ పరిపాలన ఎట్లుందంటే అసలు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు కొన్ని ప్రాంతాల్లో. మీకు వాస్తవం చెప్తున్న, కర్నూలులో నీళ్లు లేక తాగడానికి పెళ్లిళ్ళు వాయిదా వేసుకున్నారు, వారానికి ఒకరోజు స్నానం చేస్తున్నారు. మీరు నమ్మతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి చెత్త పరిపాలన ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే మీ అందరికి హామీ ఇవ్వడానికి వచ్చాను, విమర్శే కాదు, మీలో ఒక ధైర్యం, ఒక హామీ ఇవ్వడానికి వచ్చాను. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ చెప్తున్నా, సంపద సృష్టిస్తా, ఆదాయం పేస్తా, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మాట్లాడితే నేను బటన్ నొక్కా, నువ్వు ఎప్పుడన్నా నొక్కావు అంటాడు. నువ్వు బటన్ నొక్కావు, ఆ బటన్ నొక్కడానికి కూడా రిపోర్ట్ ఇచ్చింది నేనే, డిజిటల్ కరెన్సీకి రిపోర్ట్ ఇచ్చింది నేనే. మీకు ఐడియా ఉందా లేదో ఒకసారి గుర్తు చేసుకోండి. నరేంద్ర మోడీ గారు 1,000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేసినప్పుడు డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాలని ఎవరైతే చేయగలుగుతారంటే, నాకు ఫోన్ చేసి బాబు గారు మీకు టెక్నాలజీ అనుభవం ఉంది, ఎట్లా డిజిటల్ కరెన్సీ ఉండాలో ఒక రిపోర్ట్ ఇస్తారంటే నేనే ఆ రిపోర్ట్ ఇచ్చా. అక్కడి నుంచే బటన్ నొక్కే పరిస్థితికి వచ్చాం. నువ్వు నొక్కడమేంటి నరేంద్ర మోడీ గారు, దేశంలో ఉండే రైతులందరికీ ఒక బటన్ నొక్కుతున్నాడు. అందరికి 6,000 రూపాయలు వస్తుంది, వస్తామందా లేదా మీకు? 6,000 కూడా నా ఈ లెక్కలు వేసుకుంటున్నాడు. 12,500 ఇస్తానని కేంద్రం 6,000 ఇస్తే ఈయన 7,500 ఇచ్చి రెండు లెక్క చెప్పే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనేం చేశాను అడుగుతున్నాడు. ఒకేసారి 50,000 రూపాయలు రైతులకు